ఎవరైతే భూలోకంలో మోక్షం సాధిస్తారో వాళ్ళు శరీరం వదిలిపెట్టిన తర్వాత భూలోక యాత్ర తదనంతరము నక్షత్ర లోకాల్లో రాజులు అవుతారు, అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. ఎలాగైతే ఐఏఎస్ పాస్ అయ్యాడు వాళ్ళు చేంజ్ చేస్తాడు, కలెక్టర్ అవుతాడు. చదువు లేకపోతే పియూన్గా ఉంటాడు, ఐఏఎస్ పాస్ అయితే కలెక్టర్ అవుతాడు. అలాగే ఈ ధ్యానము, జ్ఞానము, ధర్మము, మోక్షము ఇవన్నీ భూలోకంలో ఎవరైతే సాధిస్తారో వాళ్ళు పరలోకాల్లో, నక్షత్ర లోకాల్లో, నక్షత్ర మండల్లో అడ్మినిస్ట్రేటర్స్, రాజులు అవుతారు. వాళ్ళని ఏమంటాడు? ఇంద్రుడు అంటాడు. ఇంద్రుడు అంటే పరిపాలకుడు. ఐఏఎస్ పాస్ అయితేనే నువ్వు పరిపాలకుడు అవుతావు, ఐఏఎస్ పాకుండా పరిపాలకుడు అవుతారవా? మరి ఈ ధ్యానము, ఈ జ్ఞానము, ఈ ధర్మం అనుష్ఠానం వల్ల, ఈ మోక్షం సాధించడం వల్ల ఇది ఐఏఎస్ పాస్ అయినట్టు భూలోకంలో. అప్పుడు దేవలోకాల్లో ఇంద్ర పదం వస్తుంది, అడ్మినిస్ట్రేటర్. లేకపోతే పోయానాం వచ్చానాం, మళ్ళీ పోయానాం మళ్ళీ వచ్చానాం.